ఐఎంఎల్ డిపోలో హమాలీల వారసత్వాన్ని రద్దు చేస్తూ నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించాలని కలెక్టరేట్ వద్ద చిన్న గణపూర్ యువకులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్న గణపూర్ గ్రామ శివారులో ఉన్న ఐఎంఎల్ డిపోలో హమాలీ పని వారసత్వంగా కొనసాగుతోందని, దీంతో హమాలీ చేయాలంటే లక్షల రూపాయల వేలంపాట పాడాల్సి వస్తుందని అంటున్నారు. చిన్న గణపూర్ గ్రామస్తులు, నిరుద్యోగ యువకులు మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఈ విషయంపై అదనపు కలెక్టర్ రమేష్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎంఎల్ డిపో పరిధిలో మద్యం అమ్మకాలు భారీగా పెరగడంతో హమాలీల సంఖ్య సైతం పెంచాలని, దీంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించిన వారు అవుతారని అన్నారు. 52 రోజులుగా రిలే దీక్ష చేపట్టినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగ యువత వలస వెళ్తున్నారని, మెదక్ జిల్లాలో ఐఎంఎల్ డిపోలో హమాలీ పని కల్పించి వలసల్లోనూ అడ్డుకోవాలని వారు కోరారు. మేము అంతా గ్రామ యువకులము. మా సొంత గ్రామంలో అయినా ఉన్న డిపోలో మాకు ఉపాధి కలగక ఉన్నవారే వాళ్ళకే వారసత్వంగా వాళ్ళకి చేతగానప్పుడు అమ్ముకోవడము, వాళ్ళు అంత తప్పుడు పట్టిస్తుండు. వాళ్ళు చేతగాకపోతే వేరే అతనికి శరసాగం ఇచ్చి మతను దిగిపోయిన అతను సగము, ఇప్పుడు రీసెంట్గా చేసిన అతను సగము అలా తప్పుడు ఉల్లంఘిస్తూ చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకునే విధంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా అమలు చేయడం జరుగుతుంది. అలా కాదు, మేము ఏమంటున్నామంటే జమాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా అదే 60 మంది చేస్తారు. ఈ రోజుల్లో చూసినట్టయితే వైన్స్ వ్యవస్థలో ఎంత అభివృద్ధి జరిగింది, చాలా సేల్స్ పెరగడం వల్ల మేమేమంటున్నామంటే సేల్స్కు అనుకూలంగా ఇంకొక 50 మందిని మాకు రిక్రూట్మెంట్ చేసి మా సొంత గ్రామం వాళ్లకు మాకు ఉపాధి కల్పిస్తే మీరు అధికారులు మాకు సేవ చేసినట్టు అవుతుందని మేము అడిగేది. ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, అమాలే అమాలినే మాకు కొంత కావాలని మేము కోరడం మాకు చాలా, మేము 50 రోజులు కొట్లాడడం బాధాకర విషయం. దీన్ని తొందరగానే సానుకూలంగా ప్రశ్నిస్తారని మేము కలెక్టర్ గారు, జేసీ గారికి, ఉన్నతాధికారులకు అందరికీ మేము వినతి చేయడం జరుగుతుంది. 2 రోజుల నుంచి మేము చిన్న గణపూర్ ఐఎంఎల్ డిపోలో రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుంది. రిలే నిరాహార దీక్ష చేస్తూ మేము అధికారులను కానీ మరి పెద్ద మనుషులు రాజకీయ నాయకులను కానీ కలవడం జరిగింది. మాకు ఈ 52 రోజులు గడిచిపోతుంది, అమలు పని కల్పించాలని మేము కోరడం జరిగింది. గత 52 రోజుల కిందట 60 లక్షల 10 వేలకు వేలంపాట వేయడం జరిగింది అమాలి పోస్టు కోసము. దాన్ని ఎట్లా చేస్తారు, మేము నిరుపేదలైన మేము ఒక 200 మంది యువకులం స్థానికులం ఉన్నాము, మాకు కంపల్సరీ దాంట్లో అవకాశం కల్పించాలని చెప్పి మేము రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పటికి కానీ మాకు ఎలాంటి స్పందన రాలేదు. దానికోసం మేము కలెక్టర్ గారికి కూడా ఈ 2-3 సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. జేసీ గారు మాట్లాడి పరిష్కారం చేస్తా అన్నారు, ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చేయలేరు. మరియు మేము అందరం ఒక 200 మంది యువకులము ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా విన్నపం తెలియజేద్దామని చెప్పి కలెక్టర్ గారిని ముట్టడి చేయడానికి ఇక్కడికి వచ్చాం. లక్ష్మీనారాయణ గౌడ్, మా చిన్నగన్పూర్ గ్రామ ఉప సర్పంచ్ని. అయితే గత 52 రోజులుగా మేము అక్కడ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టడం జరిగిందంటే అక్కడ అమాలి పోస్టు అని వారసత్వంగా కొనసాగించడం జరిగింది. దాదాపుగా ఒక 32 సంవత్సరాల నుంచి వాళ్ళే 60 కుటుంబాలే వాళ్ళే చేస్తారు, వారసత్వం కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళు దిగిపోయిన ప్లేస్లో ఇంకోళ్ళని వాళ్ళే ఎక్కిస్తారు తప్ప కొత్తలకు అవకాశం కల్పించలేరు. కాబట్టి మా దగ్గర చదువుకున్న యువత చాలామంది ఉన్నారు నిరుద్యోగులు, ఇక్కడ హైదరాబాద్ కూడా పరిసర ప్రాంతాలకు అది మన వలస పోయి జీవిస్తున్నారు. కాబట్టి మాకు మా నిరుద్యోగులకైనా మా చిన్నగన్పూర్ గ్రామస్తులకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము 52 రోజులుగా గత 52 రోజులుగా నిరాహార దీక్ష చేశాము. చేసి కూడా కమిషనర్ గారిని, ఎక్సైజ్ మినిస్టర్ గారిని, దాదాపు స్టేట్ మొత్తంలో అన్ని ఆఫీసులలో మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అయితే జేసీ గారి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం అని చెప్పేసి మన మెజిస్ట్రేటు ఎంఆర్ఓ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినా వాళ్ళు పనిచేసే కార్మికులు ఇంతవరకు వచ్చి మాకు చర్చలు కానీ ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. డిఎం గారు ఏమంటున్నారు అంటే మ్యాన్ పవర్ అమాలి పని నేను డిక్లరేషన్ చేసి నాది కాదు, బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళదని చెప్తారు. బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళకేమో మ్యాన్ పవర్ తక్కువ లేదు, అంతా బరాబర్ ఉందని చెప్తారు. వేరే డిపోలో ఈ డిపోలో కంపేర్ చేసుకున్నట్టయితే దాదాపు మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది మా డిపోలో. ఉన్నా కానీ కూడా వాళ్ళు బయటకు రానియకుండా వాళ్ళే లోపల వాళ్ళంతా వాళ్ళే మనం బయటకు ఈ విషయాన్ని పొక్కనియకుండా అదే 60 మంది చేస్తారు. కాబట్టి మేము ఒక 200 మందిని దాదాపు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది.